సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో గుంటూరులో ఓటర్ల సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్ర ప్రారంభం సభలో మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆయన ఇక సముచిత నిర్ణయాలు తీసుకుని ఓటు వేయాలని, మన నిర్ణయం మనమే తీసుకోవాలని తెలిపారు. ఓటు వేసే సమయంలో రెండో వ్యక్తి ప్రవేశం ఉండకూడదని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని నిమ్మగడ్డ రమేష్ ఆకాంక్షించారు. మేము సిఎఫ్డీ తరఫున కూడా ఆలోచన చేస్తాము, ఇతర సంస్థలు కూడా ఆలోచన చేయొచ్చు. నిష్పాక్షికంగా గతంలో పోలీస్ శాఖలో నిజాయితీతో రుతు ప్రవర్తనతో పనిచేస్తున్న సీనియర్ అధికారుల నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, నిజ నిర్ధారణ కమిటీని ఏర్పరిచి, ఎఫ్ఐఆర్స్ ఎట్లా రిమౌజ్ అవుతున్నాయి, దీంట్లో విచక్షణ రహితంగా జరుగుతున్నాయా, మోటివేటెడ్గా జరుగుతున్నాయా, రాజకీయ ప్రలోభాల మీదకు జరుగుతుందా అన్న విషయాలు వీటన్నింటినీ కూడా విచారించాలి. విచారించి దీంట్లో గనక నిజం గనక ఉన్నట్లయితే స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ ముందు కానీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ముందు కానీ ఈ జరుగుతున్న విషయాల్లో వాస్తవికతని వారి ముందు మనం నివేదిస్తే బాగుంటుంది.